రాజకీయ సిద్ధాంతాలను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ని మీరు విమర్శిస్తున్నారు అన్నందునే మిమ్మల్ని పక్కన పెట్టుకున్నారని ఒక నానుడు ఉంది. దాన్ని ఏమంటారు? సిట్టింగ్ ఎమ్మెల్యే నేను బీజేపీలో చేరనని చెప్పిందా? మళ్ళా దుబ్బాకులు కేసీఆర్ని తిట్టినందుకు చేర్చుకున్నారు పక్కన పెట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అస్సలు ఆయన గురించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇట్టే చూసిన వెంటనే మన ముఖంలో అదో తెలియని ఆనందం వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఆ వ్యక్తిని పరిచయం చేసేస్తాను. నమస్తే బాబు మోహన్ గారు. నమస్తే. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక పెద్ద స్టార్, ఆయనకి సాధ్యమైంది అంటే ఓకే, ఆయన్ని జనాలు యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇప్పుడు మనం చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అటు రజనీ గారు కానీ, మొత్తం ముగ్గురు ఈ పొలిటికల్ విషయానికి వచ్చేసరికి ఫెయిల్ అయ్యారు. అంత హీరోలకే అది సాధ్యం కాలేదు ఒక పొలిటికల్ ఎంట్రీ అనేది. ఎవరు ఫెయిల్ అయ్యారు? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అలాగే రజనీకాంత్. ఇప్పుడు ఒక కమీడియన్గా మీరు ఆ స్థాయిని ఎలా దక్కించుకోగలిగారు? పనిచేశాను, ప్రజలు మెచ్చారు, ఓట్లు వేశారు, గెలిచాను, దక్కించుకున్నాను. బాబు మోహన్ అంటే ఒక వర్కర్ అంటారు, బయటకు చూడండి ఎంతమంది వెయిటింగ్. నేను వర్క్ చేశాను అంటే వాళ్ళు చేయలేదని మళ్ళీ నువ్వు క్వశ్చన్ వేస్తావు నాకు తెలుసు, కానీ వాళ్ళది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు, అంతేగాని అది నాకు నచ్చలేదు కనుక నువ్వు చేయకూడదు అంటాను నేనేవన్నీ. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వారు హిట్ అయ్యారో కాలేదో అనేది వాళ్ళకు తెలుసు. అది నేను మాట్లాడటం సబబు కాదు. అసలు వాళ్ళ గురించి నాకు ఎందుకు, ఎవరి విషయాలు వాళ్ళయి, ఎవరి బాగోగులు వాళ్ళయి. ఒక మెగాస్టార్గా 1 to 10 ఆయనే హీరో. నేను ఆయన గురించి విశ్లేషించడం సబబా? నో, ఈజ్ మై బ్రదర్. అది ఆయన ఇష్టం, ఆయన ఫెయిల్ అయినా పాస్ అయినా ఆయన ఇష్టం. ఆయన పర్సనల్ ఇమేజ్కి సంబంధించింది నేను మాట్లాడుకుంటున్నాను, కరెక్ట్ కాదు కదా. ఓకే, అందుకని రజనీకాంత్ గారిది రజనీకాంత్ని అడగండి, చిరంజీవి గారిది చిరంజీవి గారిని అడగండి, పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ అడగండి. పవన్ కళ్యాణ్ నన్ను అడిగేది నన్ను అడగండి. ఓకే, నెక్స్ట్ నువ్వు ఎట్లా అంటే, నీ పని చేసిన శభాస్ అనిపించుకున్నా, నేను చేసిన పనులు అక్కడ రోజుకు 10 మంది అన్న నాకు ఫోన్లో చేస్తారు, అన్ని నువ్వు చేసినవి ఉన్నాయని ప్రజలు శభాస్ అన్నారు, గెలిపించారు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వచ్చి మీకు ప్రచారం చేస్తారు అని ఒక టాక్ ఉంది. బాబు మోహన్ గా? బాబు మోహన్ కి ప్రచారం చేస్తారు. బాబు మోహన్ గా? ఎస్. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే మీరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారా? ఆయన చేస్తేనే గెలవలేదా ఇప్పుడు? నాకు నేనే గెలిచాను కదా. ఆయన వచ్చి ప్రచారం చేస్తే సంతోషమే, అది కూడా మరి పార్టీ ఒప్పుకోవాలి, ఆయన ఒప్పుకోవాలి. బాబు మోహన్ ఒక్కడి కోసం ఎందుకు వస్తాడు? ఆయన వస్తే ప్రచారానికి, పార్టీకి ప్రచారం చేయడానికి రావాలి. బాబు మోహన్ కోసం వస్తానంటే పార్టీ ఎందుకు ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు, ఆయన కూడా ఒప్పుకోడు. ఒకవేళ నేను అడిగితే ఆయన పార్టీకి ప్రచారం చేయడానికైనా రావాలి, పార్టీ ఆహ్వానించాలి, లేదా ఈయన పార్టీని అడగాలి. అది వారిష్టం, వారిష్టం, పార్టీ నాది కాదు. భారతీయ జనతా పార్టీకి ఒక అధినేత ఉన్నాడు, ఒక మోడీ గారు, ఒక అమిత్ షా గారు, ఒక నడ్డా గారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి పార్టీ తరఫున ప్రచారం చేయడానికి. ప్లస్ బాబు మోహన్ని కాదు ఆయన అడిగేది, బాబు మోహన్కి ప్రచారాన్ని కాదు, పార్టీకి ప్రచారం వస్తే దాంట్లో భాగంగా ఇటు పోయేటోడు ఇట్ట పోవచ్చు. అంతేగాని బాబు మోహన్ కోసమే వచ్చి బాబు మోహన్ అంత అవసరం లేదు, ఉండదు, నా కోసం రాడు ఆయన. ఇక అందోల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ సీఎం దామోదర్ రాజు నరసింహ మీద మీరు వరుసగా గెలవటం జరిగింది. అలాంటిది మీరు గెలిచినప్పటికీ కూడా 2019 మీకు టికెట్ ఇవ్వలేదు. ఆ వెంటనే మీరు బీజేపీ పార్టీ నుంచి టికెట్ తీసుకొని అక్కడ ప్రచారం, అక్కడ ఎమ్మెల్యేగా నిలబడటం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? నేను టికెట్ అమిత్ షా గారి జేబులోంచి గుంజుకోలేదు, తీసుకోలేదు. ముందే చెప్పాను, నన్ను ఢిల్లీ పిలిపించి ఫ్లైట్ టికెట్ కూడా నాకు పంపి ఢిల్లీ పిలిపించి జాయిన్ చేసుకున్నారు పార్టీలో అమిత్ షా గారు. దో స్టేట్స్ మే కామ్ కర్ణ, ఆ పచ్చా లీడర్ హై అన్నారు.
కనుక నన్ను పార్టీ చెప్పింది చేయడానికి మాత్రమే నేను, కానీ నా ఇష్టం కాదు టికెట్ తీసుకోవటం, టికెట్ గుంజుకోవటం, నేనే పోటీ చేయటం, నేను అట్ట ఉండదు. పార్టీ ఆదేశించాలి, పార్టీ ఏది ఆదేశిస్తే అది చేయాలి. ఓకే, అది క్రమశిక్షణ గల లీడర్ అంటారు వాడిని. నేను క్రమశిక్షణ కోసం వచ్చినవాడిని, పోకిరిగా రాలేదు. ఓకే, టికెట్ల కోసం కొట్టడ్డోళ్ళు ఉంటారు, టికెట్ ఇవ్వకపోతే మేము కాలు పోసుకొని కాలు పెట్టుకుంటాం అంటారు, అట్ట టీఆర్ఎస్ వాళ్ళు చాలామంది అన్నారు. నేను అట్లా నీకు నాకు కుదరదు అనుకున్నాం, ఓకే బ్రదర్ సారీ అనుకున్నాం, వచ్చేసాం. అంతే తప్ప నేనై నేను కాదు, నన్ను పార్టీ ఆదేశించిన పని చేసిన అంతవరకే. ఓకే, మీరు అమిత్ షానే మిమ్మల్ని పిలిచి టికెట్ ఇచ్చిన పరిస్థితి ఆయన ఏనండి, ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తాడు టికెట్లు. ఓకే, పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆయన, ఎందుకంటే రాష్ట్ర దేశ అధ్యక్షుడు ఆయన పార్టీకి. అంటే టికెట్ వేయించి ఢిల్లీ పిలిపించుకొని మీకు పార్టీలో స్థానాన్ని కల్పించారు అంటున్నారు. అయితే అంతలా మీరు ఆయన్ని మెస్పరైజ్ చేసిన అంశాలు ఏంటి? నాకు నాకు గారడి రాదు, నాకు జంతర్ మంతర్లు అసలు రావు, నా క్యారెక్టర్ నచ్చింది వారు ఎంక్వైరీలో పిలిపించుకున్నారు. అంతే తప్ప నేను పోయి ఢిల్లీలో కూర్చొని మెస్పరైజ్ చేస్తే అసలు గేట్ కాడికి రాణిస్తారా నన్ను? నేనెవరో తెలుస్తుంది ఆ ఢిల్లీలో. పిలిపించుకున్నారు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని డెఫినెట్గా వారు తెలుసుకొని ఉంటారు, నన్ను పిలిపించుకొని ఉంటారు, రాష్ట్ర అధ్యక్షునికి ఆదేశం ఇచ్చి నన్ను తీసుకొని రమ్మని ఉంటారు. రాత్రి 11 గంటలప్పుడు ఫోన్ చేసి రేపు పొద్దున్నే వెళ్ళారా బాబు మోహన్ గారు ఇట్లా రమ్మన్నారు అన్నారు. దేవునికి దండం పెట్టుకుని ఏంటి నాకు ఇది ఇప్పుడు పోవాలని వద్దా అనుకున్నాను అన్న, మరి అన్ని బాగున్నా, మరి టికెట్ ఎట్లా అన్నా అన్న, టికెట్ నీకు నాకు పంపించారు ఢిల్లీ నుంచి అన్నారు. పోయాము, జాయిన్ అయ్యాము. అంతే తప్ప మెస్పరైజ్ చేసి దానికి ఏదో తూ మంత్రం ఓం గ్రీమ్ అని అంటే నేను పోయి అట్లా ఉండదమ్మా, అట్లా ఉండదు పాలిటిక్స్లో, అట్లా ఉండదు. ఆచి తూచి తెలుసుకొని వాళ్ళు బేరీజ్ వేసుకొని జాయిన్ చేసుకుంటారు. నా స్థాయి ఒక మాజీ మంత్రి లాంటి వాడిని జాయిన్ చేసుకునేటప్పుడు నా క్యారెక్టరు నాన్నంత స్టడీ చేసినాకనే జాయిన్ చేసుకుంటారు. అంతేగాని ఉత్తగానే ఇట్ట మాయ చేసి అదేదో ఇట్లా తిప్పంగానే దండకం అట్లా ఉండదమ్మా. బాబు మోహన్ గారు ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీ బాబు మోహన్ మీద నమ్మకం కోల్పోతుంది అని జనాలు టాక్, మీరేమంటారు దానికోసం? కోల్పోలేదు, ఎక్కడ కోల్పోలేదు. మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి ఉంటారు ఎవరు. బాబు మోహన్ షెహబాజ్ అనిపించుకున్నాడు, టీడీపీలో ఉన్నప్పుడు వెరీ గుడ్ అనిపించుకున్నాడు, టీఆర్ఎస్లోకి వచ్చినా కూడా వెరీ గుడే. కావాలంటే మీరు కెమెరా తీసుకోండి, పోండి, ప్రజలను అడగండి ఈ ప్రశ్న. ఎవడో గొట్టంగాడు చెప్పింది మీరు విని రాసుకొని వచ్చి నన్ను అడిగితే కరెక్ట్ కాదు, ప్రజలను అడగాలి పోయి. నేనే ఒప్పుకుంటున్నాను బాబు మోహన్ ఏంటని ఒక వారం రోజులు క్యాంప్ పెట్టుకోండి, ప్రజలను అడగండి, పోనీ నా ఎగనిస్ట్ పార్టీని కూడా అడగండి ఏం చెప్తారో వాళ్ళు చెప్పింది చూడండి, అడగండి ఈ రోడ్డు ఎవరు వేసారని అడగండి, ఈ వాటర్ ట్యాంక్ ఎవరని అడగండి, ఈ నీళ్ళు ఎక్కడైనా అడగండి, ఇదేందని అడగండి, ఏం చెప్తారో చూడండి. అప్పుడు నాతో ఒక రోజు హాఫ్ డే ఇంటర్వ్యూ పెట్టండి, మీరు అడిగిన ప్రధానికి జవాబిస్తారు. అంతే తప్ప నేను చీచి అనిపించుకొని వచ్చినని కాదు, ఇప్పటికీ నా గురించి తలంచుకుంటుంటారు, అక్కడ జపిస్తుంటారు బాబు మోహన్ మీరు హాఫ్ అన్ అవర్కి వచ్చేసారు, దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడం ఓకే పక్కన పెడితే, మీరు అక్కడ అందోల్లో పోటీ చేసినప్పుడు బీజేపీ కార్యకర్తల్ని టీఆర్ఎస్ వాళ్ళు కొన్నారని ఒక నానుడు కొనేసారు. ఎందుకలా? ఎందుకలా అండి, అడుగుంటారు వాళ్ళు డబ్బులు నచ్చినాయి వాడికి అవసరమైంది కొనుక్కున్నారు. నేను లేను కదా, నేను నామినేషన్ వేసేసరికి చూస్తే లేరు, ఎవరు లేరు. ఆ ఫోటోలు నేను ప్రచారం చేసిన చూస్తే నీకు అర్థమైంది, నేను మా అబ్బాయి తప్ప ఎవరు లేరాడు, అందరిని కొనేసి అసలు లేదు బీజేపీ. ఇప్పుడు నేను బిల్డప్ చేస్తున్నాను, బీజేపీ లేదు, ఉన్న నలుగురు అమ్ముడుపోయారు. అంటే ఒక్కొక్కడికి 50 కోట్లు ఇచ్చారండి కొనేసేయమని. గెలిచిన వాళ్ళని కూడా ఎమ్మెల్యేని కొనుక్కుంటే మీరు ఎక్కడ ఎక్కడనో ఆకాశం నుండి మాట్లాడితే ఎట్లా? టీఆర్ఎస్ పని ఏంటి? డబ్బులు పెట్టి గెలవటం, డబ్బులు పెట్టి కొనటమే. ఎందుకు కొన్నారంటే దానికి ఆన్సర్ ఉంది. అసలు అందరిని కొనేశారు, సర్పంచ్ల కానుంచి లక్షలు ఒక సర్పంచ్కి.
పదోట్లు ఉన్నోడిని ఎంత డబ్బైనా పెట్టుకున్నారు, మరి 50 కోట్లు ఏం చేసుకుంటారండి? ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి 50 కోట్లు, 100 కోట్లు, అది డబ్బా? అందరికీ తెలుసు. ఓకే, మీ టీవీకి తెలియకపోవచ్చు, అన్ని టీవీలకి తెలుసు, ఎందుకంటే ఆ టీవీలోనే కదా పంచింది ఆడ. ఓకే, ఇతను ప్రసతనే, నా టికెట్ గుంజుకొని పొడి చేసిన ఆయన ప్రెస్ ఆయనే. ఓకే, ప్రెస్ లీడరు, ప్రెస్ లీడర్గా పోటీ చేసి ప్రెస్ నేను నాయకుండా నీ ఎమ్మెల్యే అయ్యి 10-20 మంది విలేకరులను తీసేయించుడు అక్కడ, తూ అంటున్నారు అక్కడ. అయితే ఈ విషయాన్ని మీరు అధిష్టానానికి ఎప్పుడైనా తెలియజేయాలని ప్రయత్నించారు, ఇలా టికెట్లు కొనేశారు అని చెప్పి? అది నేను చెప్పింది తెలిసే కదా మీరు ప్రశ్న వేసింది, లేకపోతే మీకంటే తెలుసు? నేనేదో ఇంటర్వ్యూలో చెప్పిన, అందరూ అమ్ముడు పోయినని ఏదో ఏదో చెప్పినట్టు నాకు గుర్తుండేలాగా, లేకపోతే మీకంటే తెలుస్తుంది. నేను చెప్పింది మీరు ఎన్నో వినుంటారు, రెండు ముక్కలు రాసుకుని వచ్చి అడిగాను. నేను అధిష్టానానికి చెప్పాను, రిపోర్ట్ చేశాను, పేర్లతో సహా రిపోర్ట్ చేశాను. పోలింగ్ జరుగు 3 రోజుల్లో ఎలక్షన్ ఉంటే నేను బీజేపీకే పుట్టాను అనుకున్న లీడరు కనపడకుండా మాయమవుతారండి ఎక్కడన్నా, దాని అర్థం ఏంటో చెప్తారా మీరు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? 3 రోజుల్లో ఎలక్షన్ ఉంది, మీరు మూల పురుషుడు అక్కడ, మీరు తప్పదు, మీరు తప్పేం లేదాడ, మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఎలక్షన్ అయిపోయిన 10 రోజులు కనపడితే దాని అర్థం ఏంటో చెప్పండి. ఏమర్థమైంది నీకు? అరే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన కదమ్మా, మేధావి ప్రశ్నలు వేయడానికి వచ్చింది అని చెప్పాలి కదా, దాని అర్థం ఏంటి? అసలు అదే జరిగింది మరి, ఎక్కడోడక్కడ మాయం. ఎలక్షన్ అయిపోయాక కనపడ్డారు, పార్టీ వార్నింగ్ ఇచ్చింది, అన్నీ జరిగినాయి. అది నేను ఒక ఇంటర్వ్యూలో ఈ మధ్యనే ఇప్పుడు చెప్పిన మొత్తం. ఓకే, ఇప్పుడు దుబ్బాకలో మీరు చేసిన ప్రచారం, మీ వేవ్ ఇప్పుడు ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు వీచింది, ఇప్పుడు నాగార్జునసాగర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాంట్లో మీ వ్యూహం ఎలా ఉండబోతోంది? వ్యూహం ఏముంది, గెలుస్తాం, అంతవరకు గెలుస్తాం, గెలిస్తే అర్థం. ఎవడైనా గెలుస్తామని పోటీ చేస్తారు, ఎవడైనా సినిమా తీస్తే నా సినిమా హిట్ అనేది సినిమా తీస్తారు, నా సినిమా ఫట్టు అని కూడా సినిమా ఎవడు తీయడు, అంటే పోటీ కూడా గెలుస్తామనే పోటీ చేస్తారు. బలహీనుడు కూడా ఎందుకు గెలవండి నేను అని పోటీ చేస్తాడు తప్ప ఓడిపోతా అని పోటీ ఎవడు చేయడు. రేపు కూడా దుబ్బాకలు ఏం జరిగిందో, జిహెచ్ఎంసీలు ఏం జరిగిందో, నాగార్జున సాగర్లో కూడా అదే జరుగుద్ది, రేపు జనరల్ ఎలక్షన్లో కూడా అదే జరుగుద్ది. ఒకవేళ కేసీఆర్ గారు ఈ మాట వింటుంటే ఆయన ముందస్తు ఎన్నికలకు పోవడం అలవాటే, ఇప్పుడు రిజైన్ చేసి ముందస్తు ఎన్నికలకు పొమ్మనండి, ఏం జరుగుతుందో చూడమనండి. బీజేపీ గవర్నమెంట్ ఖాయం, అది అంతే. ప్రజలు, సామాన్య ప్రజలు, మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, ఒక ముసలాం అని ఒక అతను అడుగుతున్నాడు, ఏమే అమ్మా ఓటెవరు కేసినావు అంటుంది ఒక ముసలామే. అట్లా మారింది ట్రెండ్. కేసీఆర్ గారు చెప్పే అబద్ధాలు, కేసీఆర్ గారి నిరంకుశ పాలన, కేసీఆర్ గారు మాట ఇచ్చి తప్పుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించేశారు, ఇక వారిని మార్చలేరు. కానీ ప్రజలు అంత గ్రహించేదాకా వెళ్ళిపోవటం అనేది అది చిన్న విషయం కాదు. రైతులు ఏడుస్తున్నారు, పంటలు అమ్ముకోవటానికి లేదు, పంటలు వేయటానికి లేదు, అసలు అగమ్య గోచరం రైతుల సంగతి. అట్లనే ఎంప్లాయీస్, అట్లనే టీచర్స్, అట్లనే నిరుద్యోగులు, ఒక్క ఉద్యోగం రిక్రూట్మెంట్లు లేవు, నిరుద్యోగ వృత్తి అన్నారు అది లేదు, ఏది ఏ వర్గం హ్యాపీగా లేరు. ఎందుకు గెలిపించాంరా అని కొట్టుకుంటున్నారు తల. ఈ టైంలో వాళ్ళను ఓడగొట్టకపోతే గెలిపిస్తారు, ఎన్ని కోట్లు పెట్టినా ఓడగొడతారు. తిరుపతి బై ఎలక్షన్స్ తీసుకున్నాం, వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఏమైపోయింది మధ్య? పేరుంది నాయకుడు. ఏం పేరు? పవన్ కళ్యాణ్. ఎవరి దగ్గర ఉంది? పవన్ కళ్యాణ్ రాజకీయాలని మారుస్తారు ఎప్పటి నుంచి?